హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. ఈరోజు అయితే ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాను. టైము 8:13 అయితే అవుతుంది టైము. సో లేట్ అయిపోయింది, ఏం చేయాలి? ఇక ఇంట్లో పరిస్థితి అట్లుంది, ఇది దాన్ని బట్టి మనం ఫాలో కావాలి. సో అందుకనే ఇక కొంచెం లేట్ అయిపోయింది. ఇక నిన్న అంటే 11వ తారీఖు అయితే ఆన్ డ్యూటీ అయితే పెట్టుకోలేదు, ఇక ఆఫ్లైన్ ఇంట్లోనే ఉన్నా. ఎందుకంటే ట్యూస్డే మార్కెట్ ఉండే, మార్కెట్ మిస్ అయిపోయింది. ఇక మార్నింగ్ ఇక మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొద్దామని కొంచెం పడుకున్నాయి. ఇక పడుకొని లేచేసరికి చాలా టైం పట్టింది. ఇక లేచి 9:30-10 గంటలకు అట్లా మార్కెట్ పోయి అవన్నీ తీసుకొని కూరగాయలు ఇట్లా తీసుకొని వచ్చి ఇంకా మళ్ళీ ఇక చేపు దిగాలి. ఇక కొంచెం సుమడితనం అనేది వచ్చింది అన్నట్టు. సో అట్లా జరిగింది. తనకైతే యాక్షన్ రిక్వైర్డ్ అని అడుగుతాను, ఏందో అర్థమవుతలే. ఏం చేయాలి దీన్ని? ఆన్లైన్ అయితే అవుతలేదు. ఓకే, ఏ కంపెనీ ఆన్లైన్ అయితే లేదు, బి కంపెనీ ఉంది కదా, బి కంపెనీ ఆన్లైన్ చేసుకుందాం. అలాగే నిన్నైతే బిజినెస్ చాలా డల్ ఉందట, మన వాళ్ళు అయితే కాల్ చేసి చెప్పారు మన ఫాలోవర్స్. సో నో ప్రాబ్లం, మనం అయితే స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఎట్లుంటుంది ఏంది అనేది చూద్దాం. సో వీడియోను లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ని అయితే అందించండి. ఇంకా మంచి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ తోటి అయితే మీ ముందుకు వస్తాను. ఓకే, బి కంపెనీ అయితే ఆన్లైన్ పెట్టుకున్నాను. ఏ కంపెనీ ప్రాబ్లం ఏందో తెలియలేదు. యాక్షన్ రిక్వైర్డ్ అని అడుగుతాను, మరి సెల్ఫీ అడుగుతుందా ఏందో అర్థమవుతలేదు. సో ఓకే, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే హాయ్ బ్రదర్, నా పేరు అయితే ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఆన్లైన్ క్యాబ్ బిజినెస్ అయితే చేస్తాను, అదే ఆన్లైన్ యాప్స్ బిజినెస్. సో మనకైతే సెల్ఫీ అడుగుతుంది, ఒకసారి సెల్ఫీ తీసుకుంటా. ఓకే, సెల్ఫీ అనేది మీరు అది ఓపెన్ చేసినప్పుడు అదొక సర్కిల్ అడుగుతుంది. ఆ సర్కిల్లా కళ్ళు మూతి ఆ ప్లేస్లో ఉండేటట్టు మీరు ఉండి ఫోటో క్లిక్ చేయండి అని అని అడుగుతుంది. అది చాలామందికి తెలియదు. చాలామంది ఏం చెప్తారంటే ఆ ఫోటో సెల్ఫీ క్లిక్ చేస్తే క్లిక్ అవుతలే అని చాలామంది అనుకుంటారు. సో మెయిన్ రీజన్ అయితే అది ఒకసారి ఆ సర్కిల్లో మన ఫేస్ ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? ఓకే రైట్. ఇంకా లేట్ చేయకుండా మనం ముందుకైతే కదులుదాం. బుకింగ్ రాగానే మీకు అప్డేట్ అయితే ఇచ్చేస్తా. ఎండ అయితే దంచి కొడుతుంది, ఇలా గట్టిగానే 0 కిలోమీటర్ చేసుకోలే. ఓకే, 0 కిలోమీటర్ అయితే అయిపోయింది. ఇలా ఎన్ని కిలోమీటర్ తిరుగుతుంది ఏంది అనేది చూద్దాం. మొత్తానికైతే 461,113 తిరిగింది. అంటే 400,000 తర్వాత 1,000 అనేది 1వ స్థానం వచ్చేసింది. 100వ స్థానం, 1,000 స్థానం, తర్వాత 100,000, 10,000, తర్వాత 100,000. ఎనీవే చూద్దాం. ఓకే, ఇక ఈ బిజినెస్ ఇలా ఉంది పరిస్థితి. ఇలాంటి ఫేర్లకు మనము కొత్త కారులు అయితే సర్వే కాలేరు. ఎందుకంటే ఇప్పుడు నేను మినిమం ఎంత లేదన్నా 16 అవర్స్ లాగిన్లో ఉంటున్నా, 16-17 అవర్స్ లాగిన్లో ఉంటున్నా. అర్థం చేసుకోండి, కొత్త కార్ వాళ్ళు అయితే మీరు అన్ని గంటలు లాగిన్లో ఉండలేరు. కొత్త కార్ అయినా ఆల్వేస్, పాత కార్ అయినా కానీ మీరైతే, నా బిగ్ సజెషన్ ఏంటంటే తీసుకోకుండా ఉండడం బెటర్. ఎందుకంటే తీసుకొని మీరు బాధపడి చేయలేకపోతున్నానని నోరు నెత్తి బాధుకునే బదులు తీసుకోకుండా ఉండి మీరు చేసుకునే జాబ్ ఏదో చేసుకుని దాంట్లోనే కంటిన్యూ అయ్యేది బెటరు. ఎందుకంటే ఫీల్డ్ ఎట్లుంటుందంటే అందరికీ సెట్ కాదు. అదే మా బ్రదర్ చెప్తుంటాడు, మా ఫ్రెండ్ చెప్తుంటాడు, ప్రవీణ్ ఈ ఫీల్డ్ అందరికీ సెట్ కాదు ప్రవీణ్ అంటాడు. అవును, నిజంగా అందరికీ సెట్ కాదు. ఆ సెట్ కాని వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరోజు తీస్తారు, ఒకరోజు తీయరు. నా లెక్కనే, నేను తీయలే కదా. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే తీసి తీయక వేరే వాళ్ళ మీద నిందలు మోపుతా అంటారు. కొంతమంది ఉంటారు, ఒకరు ఇద్దరు ముగ్గురు ఉంటారు నిందలు మోపేటోళ్ళు. ఆయన వాళ్ళతోటి చూడదాం, మనకు అవసరం లేదు. అలాంటి వాళ్ళ బతుకు, అలాంటి వాళ్ళ మెంటాలిటీ ఎట్లుంటుందో మనకు తెలుసు. అలాంటి వాళ్ళు అందరి దగ్గర నుంచి మనము రెక్టిఫై చేయకుండా వచ్చినాం 8 సంవత్సరాల నుంచి. వాడు నిన్న మొన్న వచ్చి ఒకటే అంటాడు, కానీ వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎందుకు నేను ఇట్లా నెగిటివ్స్ చెప్తున్నానంటే, ఎప్పుడు పాజిటివ్ మీద ఆధారపడేవాడిని, ఎప్పుడు పాజిటివిటీని క్రియేట్ చేసి పాజిటివిటీ తోటి ముందుకు వెళ్ళిపోయేటని మనం అట్లనే ఉండాలి. మనం ఎప్పుడైనా పంపును కొడుతుంటేనే గాలి వస్తుంది, కొట్టకుండా చిన్న కానీ పైకి అంటే ఏమవుతుంది, బయటన గాలి లోపలికి పోతుంది. సో కాబట్టి మనం ఎప్పుడు పుషింగ్ ఉంటుంటేనే ఎయిర్ అనేది బయటకు వస్తుంది, అప్పుడు టైర్లో
గాలి అనేది నిండిపోతుంది అన్నట్టు. అప్పుడైనా మనం కూడా మన లైఫ్లో ఎప్పుడు పాజిటివిటీ తోటి మనం మూవ్ ఆన్ కావాలి. ఎట్లానా కాలేకపోతున్నా అంటే నీ సర్కిల్ ఏ విధంగా ఉంది ఫస్ట్, నీ ఫ్రెండ్ సర్కిల్ ఎట్లా ఎలాంటి వాళ్ళు ఉన్నారు. కాల్ చేసేయంగానే అరే ఎట్లా ఉన్నారు ఎక్కడ ఉన్నారా అని ఫోన్ చేయగానే నేను పొలం దగ్గర ఉన్నా అంటే ఓకే ఎంత అయింది బిజినెస్ ఏంది అని తెలుసుకుంటే మంచిగా చేసుకుంటా ఇంత అయింది అలా అట్లా పాజిటివిటీ చెప్పేటోళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి మ్యాక్సిమం. ఇంకోటి మీకున్న బిహేవియర్స్ మీకున్న హ్యాబిట్స్ ఏంటి వాటి విషయంలో కూడా చాలా చాలా మంది డ్రింకింగ్ హ్యాబిట్ కానీ స్మోకింగ్ గుట్కాలు పాండ్లు పరాకులు ఇవి కూడా ఉంటాయి చాలా మందికి కాదంటలేదు. సో ఇలాంటివి ఉన్నప్పుడు మనకు సేవింగ్స్ అనేది తగ్గిపోతుంది, వర్క్ అనేది తక్కువ ఉంటుంది, సేవింగ్స్ అనేది అసలు ఉండదు. సో ఇప్పుడు వచ్చిన పైసలు వచ్చినట్టు రోజుకు 150-200 ఖర్చు పెట్టి 500 ఖర్చు పెట్టినాం అనుకో ఎట్లుంటుంది, మన సేవింగ్స్ అంతా అల్లనే పోతుంది. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. మళ్ళా 15-16 గంటలు చేస్తానంటే అది లేదు, ఓన్లీ 10-12 గంటలు. కాబట్టి ఈ కంపెనీలు కూడా చాలా బాగా ఏం చేసినాయంటే ఫస్ట్ 10 గంటలలో వచ్చే ఇన్కము 12 గంటలు చేసింది. 12 గంటల కాస్త ఇప్పుడు 14-15 గంటలు కష్టపడితేనే వస్తుంది. సో అంత కష్టపడేటట్టుగా అన్ని గంటలు లాగిన్లో ఉండేటట్టుగా తీసుకుపోయింది అన్నట్టు. కాబట్టి ఎప్పుడైనా మనము సాధ్యమైనంత వరకు 10-12 గంటలలో వర్కౌట్ చేసుకుని ఇంటికి పెట్టారు చూసుకోవాలి. కానీ ఇప్పుడు అట్లా వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ లేదు, అదే చెప్తున్నా నేను. 10-12 గంటలు కష్టపడితే వచ్చే అమౌంట్ కారు ఈఎంఐ కారు మెయింటెనెన్స్ ఇట్లా ఖర్చులు, అంతకు మించి మనకు ఏం వర్కౌట్ కాదు. దాంట్లో మనం 1-2 రోజులు బంద్ చేసినాం అనుకో మళ్ళీ 1-2 రోజులు నెలలో 4 రోజులు 3 రోజుల కంటే కొంతమంది 12 రోజులు కొంతమంది 10 రోజులు బంద్ చేసి మళ్ళీ కారు వేసుకొని ఊరిపోతారు దాంట్లో ఉత్తేనే కాదు కదా, దాంట్లో ఫ్యూయల్ పోయింది కారు అయితే నడవదు కదా. ఊరంటే దాదాపు 150-200 కిలోమీటర్లు పోతారు, ఇక్కడ కాదు 150 ఉందైనా 1,000-1,500 డీజిల్ అవుతుంది. ఆ రోజు ఉండి కష్టపడితే ఆ డీజిల్ పోను మనకు వచ్చే ఇన్కము వదులుకుంటాం, పైకి వెళ్ళి జేబులకి వెళ్ళి 1,500 రూపాయలు డీజిల్ కొట్టించుకుంటాం. సో ఇదంతా ఉంటుంది, ఇదంతా ఒకసారి అట్లా ఒకరోజు పోతే ఒకరోజు ఉంటాం ఊళ్ళే, ఒకరోజు కాదు ఒక ఏ ఇయ్యాలని వచ్చిన కదా 2 రోజులు ఉండంటారు. ఊళ్ళే పరిస్థితి తెలిసిందే, ఇక తల్లిదండ్రులు ఏం చెప్తారు 2-3 రోజులు అంటే. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే పోవద్దని అంటలేను, పోవండి పోవద్దు అంటలేను, కానీ కొంచెం ఖర్చులు తగ్గించుకునే ప్లాన్లో వెళ్ళండి. నేను మా ఊరికి నేను ఒక్కరిని సింగిల్ వెళ్ళాలనుకుంటే నేను బై బస్ బై ట్రైన్ వెళ్ళిపోతా. సో అట్లా మనం ఎప్పుడైనా అట్లా చేసుకుంటే అట్లా కొంచెం సేవింగ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. మళ్ళీ అక్కడ ఎంత వర్క్ ఉందో అంతవరకు వర్క్ మాత్రమే చూసుకొని రావాలి. ఇక కొంతమంది వెళ్తుంటా అంటారు ఎందుకు వెళ్తారో ఏమో తెలియదు, అదని వస్తుంది వెళ్తుంటా అంటారు. టైం అంతా అక్కడనే వేస్ట్ అయిపోతుంది. నెలలో 30 డేస్ ఉంటే 30 డేస్లో కనీసం 20 డేస్ కూడా కనీసం 18 డేస్ కూడా చేయని వాళ్ళు ఉంటారు చాలా మంది. సో కాబట్టి అప్పుడు అక్కడ నీకు ఎర్నింగ్ ఏం కనపడదు. ఈ ఫెయిల్యూర్ వాళ్ళందరూ అదే బాపతి కిందికి వస్తారు. ఈ ఫెయిల్యూర్ అయ్యేటోళ్ళు అందరూ అదే బాపతి, ఏ మనదే కారు కదరా ఇప్పుడు తీసుకుంటే అప్పుడు మనం నడుపుకోవచ్చు అనే కాన్సెప్ట్లో వెళ్ళిపోతారు. కానీ ఎవ్రీడే అదే ఒక జాబ్ అయితే అట్లా బంద్ చేస్తావా? ఎగ్జాంపుల్ చెప్తానా, ఒక కింద జాబ్కి వెళ్తావు అట్లా బంద్ చేస్తావా? ఒక 5 వారాలు మాత్రం తప్ప మిగతా రోజులు అలా బంద్ చేయడానికి అవకాశమే ఉండదు. అంతేందుకు ఎగ్జాంపుల్ నా ఫ్రెండే ఉన్నాడు, జిహెచ్ఎంసీలో జాబ్ చేస్తాడు. లీవ్ పెడితే ఏమన్నా లీవ్ 1-2 రోజులు లీవ్ పెడితే కథం, మళ్ళా దానికోసం ట్రైనింగ్కు మళ్ళా వేరే సెంటర్కి పంపిస్తారు వాళ్ళను. కాబట్టి అంత పెద్ద క్రిటికల్ ఉంటుంది వేరే ఒకరి కింద జాబ్ చేస్తే. సో ఇది ఏమైంది, ఇది దీంట్లో ఏంటిదంటే ఎవరు మనల్ని మనకంటే ఒక బాస్ ఉంటాడు, ఎవరు మనల్ని ఇలా లీవ్ ఎందుకు అని క్వశ్చనింగ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు. మన ఇష్టం, మన నడుపుకున్న రోజులు నడుపుకోవచ్చు, లేనన్ని రోజులు లేదు. సో అది మేజర్ మిస్టేక్ అవుతుంది ఈ ఫీల్డ్లో. ఈ ఫీల్డ్లో మిస్టేక్ అయ్యేది కూడా అదే, అందుకనే వద్దంటున్నాను నేను. మీ వల్ల కాదు, మీరు దీంట్లో సర్వే కాలేరు. సర్వే అయ్యేటోళ్ళు ఎవరు అని అంటే చెప్తా ఎగ్జాంపుల్, కరెక్ట్ ఎగ్జాక్ట్గా చెప్తా, నెలకు 28-26 డేస్ చేసేటోళ్ళు మాత్రమే సర్వైవల్ అవుతారు. వారానికి ఒక రోజు చాలు అయ్యా, వారానికి ఒక రోజు గవర్నమెంట్ జాబ్లు చేసేటోళ్ళు వారానికి 2 రోజులు తీసుకుంటారు, ఒకరోజు ఏదైనా పండగలు పొప్పాలతో ఒకరోజు. సో కాబట్టి మనము ఎక్కువ లీవ్స్ అయితే ఎక్కువ పెడతామో, ఉన్న డ్రైవర్లైనా అదే
వాడినోని విన్నోని అప్పులు అడుగుడు. నాకు చాలా మంది నా ఫాలోవర్స్ కాల్ చేసి ఇట్లా అడుగుతుంటారు అన్న, ఇట్లా పరిస్థితి అన్న, ఇట్లా జరుగుతుందన్న నా ఫాలోవర్స్ను అడిగేటోళ్ళు. కాబట్టి ఎప్పుడు మనము ఒకరిని అడగొద్దు, ఒకరికి ఇచ్చే వాళ్ళకు ఉండాలి, కానీ ఒకరి దగ్గర నుంచి మనం అడుక్కొని తీసుకునే విధంగా ఉండొద్దు. ఎందుకంటే నా సబ్స్క్రైబ్ నా ఫాలోవర్స్ అభిమానులుగా నేను చెప్తున్నా అంతే. మీరు పాటించండి, పాటించకపోండి మీ ఇష్టం, కానీ పాటించడం వాళ్ళకి యూజ్ అవుతాయనే ఉద్దేశంతో చెప్తున్నా. ఎందుకంటే మనం ఒక దగ్గర నుంచి అడుక్కునే భయ్య, మనం ఒకరికి ఇచ్చే విధానంగా ఉండాలి. మనం అడుక్కొని డ్యూటీ చేయకుండా పని చేయకుండా కొంతమంది ఉంటారు కారును నీట్గా చూసుకుంటారు. కారును 2 రోజులకోసారి కారును మంచి షాంపూ వాడి వేసి మంచిగా క్లీన్గా కడుక్కుంటారు, కానీ కారు బయటకు వెళ్ళదు, కారు ఇంట్లోనే ఉంటుంది. పైసలు ఎట్లొస్తాయి, పైసలు ఎట్లా? కానీ లైవ్ ఎక్స్పీరియన్స్లో నాతోటి చెప్పిండు, కారు అయితే జబర్దస్త్ చూసుకుంటారా మంచిగా, అసలు కొత్తగా కారు నిగనిగా మెరిచిపోతుందిరా. మరి కారు పెట్టుకున్నావు, నిగనిగా మెరుచుకున్నావు, రైట్, ఓకే, వద్దంటే నేను మరి కారు తీసి నడుపుకుంటే కానీ నాలుగు పైసలు వచ్చేది, నడుపుకోకుండా వస్తాయా? ఇప్పుడు పుస్తకం ఉంటుంది, బాగా చదివేటువంటి పుస్తకం చూడు, చదవని పుస్తకం చూడు. చదవని పుస్తకం కొత్తగా ఉంటుంది, చదివేటువంటి పుస్తకం మొత్తం అన్నీ మడతలు పడి ఉంటాయి. చిన్నప్పుడు నాది అట్నే ఉండేది, గట్టిగా బాగా చదివేది. సో మడతలు పడి మొత్తం ఇట్లా నోటితోటి ఇట్లా పెట్టి ఇట్లా తీస్తాం కదా, మొత్తం ఇంతున్న పుస్తకం ఇంత లడ్డుగా అయ్యేది. అంటే తీసి పేజీలు అన్నీ మడత పడేది. సో కాబట్టి దాంట్లో ఉన్న కంటెంట్ అంతా మన మైండ్లోకి రావాలి. కారును ఉపయోగించి మనము ఎర్నింగ్ చేయాలి అంటే కారు కొంచెం డ్యామేజ్ అవుతుంది, ఏదో విధంగా డ్యామేజ్ అవుతుంది, ఫిజికల్గానో ఇంటర్నల్గానో ఏదో విధంగా అవుతుంది. బుక్ కనుక తీయంగా ఎట్లా పేజీలు మడతపోతాయో, సో ఇది కూడా అంతే. కాబట్టి పూజ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకొని తుడుచుకుంటే కుదరదు. కొత్తలు ఉన్నప్పుడు అంటే అట్లా నడుతుంది, చేసుకుంటారు, కానీ ఎవ్రీడే అయితే అట్లా సెట్ కాదు. బుకింగ్ అయితే ఇంతవరకు పడతలేదు. సో నేను నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉన్నా. ఓకే, వీడియోని అయితే లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి బ్రదర్, మీకు సపోర్ట్ని అందించండి. ఇంకా ఎనీ అప్డేట్స్ ఉన్నా, ఇన్సెంటివ్ అయితే పెట్టిండు కానీ ఇన్సెంటివ్ కంప్లీట్ చేసేంత టార్గెట్ అయితే సిచ్యువేషన్ అయితే ఇవ్వట్లేదు. సో చూద్దాం, సాధ్యమైనంత వరకు కంప్లీట్ చేసేటట్టయితే సాధ్యం చేద్దాం. మీరు ఎంతమంది కంప్లీట్ చేసారు ఇన్సెంటివ్, ఎంతమంది వర్కౌట్ చేస్తున్నారో కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది నాది, ఎస్పీకే ప్రాంక్స్ అని, దాంట్లో నాకు మెసేజ్ చేయండి. ఇంకెవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాలేదో, సో లాస్ట్ వీడియోల కింద లింక్ ఉంటుంది, సెప్టెంబర్ 1, 2, 3 వీడియోల కింద లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. వీలైతే ఈ వీడియో కింద కూడా గుర్తుంటే ఈ వీడియో కింద కూడా లింక్ ఇస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. లేదంటే పాత వీడియోల కింద ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఒకవేళ మర్చిపోతే చెప్తున్నా. సో ఓకే, చూద్దాం ఇలా స్టార్ట్ అయితే అయినా, చూద్దాం పడుతున్నాం, నో ప్రాబ్లం, పడకపోతే చూద్దాం ఎట్లా చేద్దాం. ఏంది ఏ కంపెనీ, బి కంపెనీ అయితే ఆన్లైన్ చేసిన, ఇక సి కంపెనీ అయితే వరస్ట్ దాంట్లో. ఇక చేసేదానికంటే ఖాళీగా పోయి బెటర్ అనిపిస్తుంది దాంట్లో చేసేదానికి. ఎందుకంటే అది ఎంత దరిద్రం అంటే 10 రూపాయల కిలోమీటర్ కూడా ఎత్తలేడు, మళ్ళా 70 నిమిషాలు 80 నిమిషాలు ఏమిటికి అది. నాకైతే అది నాకైతే చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, కానీ ఎట్లా చేసుకుంటారు ఏమో మరి నాకైతే అర్థం అవుతలే. నాకైతే వర్కౌట్ అవుతలే, సి కంపెనీ అసలు ఆన్లైన్ చేస్తలేను, ఏబీలు అయితే నడుపుతున్నా. చూద్దాం ఓకేనా, బుకింగ్ పడ్డాక మీకు అప్డేట్ ఇస్తా. వీడియోని లైక్ చేయండి బ్రదర్, లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి, చూస్తున్నారు కానీ లైక్ చేయండి. సో నీకు నచ్చట్లేనా, నా వాయిస్ నచ్చట్లేదా? ఓకే, నచ్చకపోతే నో ప్రాబ్లం, అన్ఫాలో కొట్టేసేయండి, నో ప్రాబ్లం. మీకు మీ చేతిలో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకునే బటన్ మీ చేతిలో ఉంది, లైక్ చేసే బటన్ మీ చేతిలో ఉంది, లైక్ చేయాలని కూడా చేస్తారు, చేయొద్దని కూడా చేయరు. ఓకేనా, లైక్ అయితే చేయండి. సో మనకి ఏ కంపెనీలో అయితే పికప్ పడ్డది చూడండి, 4 కిలోమీటర్ వెళ్ళి పికప్ చేసుకోవాలట, సైనిక్పూర్ వెళ్ళాలట. సరే వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో మనకైతే ఫస్ట్ రైడ్లో 188 వచ్చింది, మనకైతే 200 ఇచ్చింది మేడం. సో నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది మనకు శ్రీనివాస్ అట. డ్రాప్ లొకేషన్ చేంజ్ చేసిండు, డ్రాప్ లొకేషన్ పికప్ లొకేషన్ అర్థమవుతలేదు. ఒకసారి అయితే కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోయింది. ఇది జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్కి వెళ్ళాలట, లెట్స్ గో. సో మనకి రైడ్లో అయితే 580 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది, మనకు 600 ఇచ్చేసిండు కస్టమర్. మనకు ఇంకా పికప్ కూడా వచ్చింది, బి కంపెనీలో వస్తుంది. మనకు ఏ కంపెనీలో పికప్ వచ్చింది, ఎక్కడున్నాడు, వెనకాలన్నాడు, లెట్స్ గో. ఎయిర్పోర్ట్ వెళ్ళాలట, లెట్స్ గో. ఎయిర్పోర్ట్కి వచ్చిన, ఎయిర్పోర్ట్లో డ్రాప్ అయిపోయింది, ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. అక్కడ వీడియో తీయడం గురాలే, వేరే ఫోన్ కాల్లో ఉన్నా నేను. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ చూసేసరికి 350 కిలోమీటర్లు వచ్చింది,
సారీ 350 కార్లు చూపించింది. ఈ ఎంబటాక్ కొద్దిసేపు ఉన్న అక్కడి నుంచి పడకపోతే ఇక ఇక్కడ మన అప్పర్ జంక్షన్కి వచ్చిన ఇక్కడ నుంచి హిమాయత్ నగర్ బుకింగ్ పడ్డది. సో కస్టమర్ కాల్ చేస్తాను చూడండి. సో కస్టమర్ అయితే కాల్ చేస్తానండి. ఏ కంపెనీలో వచ్చింది? సో ఈ రైలు అయితే మనకు 672 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. టోల్ ఎంత 10 రూపాయలు ఇచ్చిండు మనకు. సో ఇది మనకి రైల్లో మొత్తం టోటల్ ఎంత ఇచ్చిండే 596 ఏమో ఇస్తాడు. సో చూద్దాం, 550 ఇస్తాడు అనుకుంటా నాకు తెలిసి, ఎందుకంటే ఎర్నింగ్ అప్డేట్ ఎర్నింగ్ అంటుంది. ఓ 567 ఇచ్చిండు. ఓకే, 57 మినిట్స్ వచ్చినాం మనం. 37.4 అంటే మొత్తము 40 కిలోమీటర్స్ మీద ఇచ్చింది మనం. మనకైతే సరూర్ నగర్ ఒక పికప్ అయితే వచ్చింది. సో తీసుకున్నా, లెట్స్ గో. సో ఈ రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మనకు 149 ఇచ్చిండు. మనకైతే యాక్చువల్ అయితే క్యాష్ కలెక్టర్ 128 ఇచ్చిండు. సో మనము 8 కిలోమీటర్స్, 8.5 కిలోమీటర్స్ వచ్చినాము. సో ఇక మనకు బి కంపెనీలో ఇంతవరకు ఒక పికప్ మోగింది, పోయింది అంతే. సో కరెక్ట్ అయితే ఎల్బీ నగర్ కాంబినీ దగ్గర ఉన్నాము. ఇది కాంబినీ హాస్పిటల్ అదే. సో చూద్దాం. సో మనకైతే అనుపమ హోమ్స్ మనకు మణికొండకైతే ఒక పికప్ వచ్చింది. ఇదేందబ్బా, ఏంది నాగోల్ నుంచి ఎమ్మెల్యే కాలనీ బంజరా హిల్స్ట, దీనికంటే అది బెటర్ ఉందా, అది ఇది బెటర్ ఉందా అంటే అదే బెటర్, బెటర్ కాదు. ఓకే, సో మనకు ఏ కంపెనీలో బుకింగ్ అయితే వెళ్తున్నాము, లెట్స్ గో. సో మనకైతే రైడ్లో 406 వచ్చింది. యాక్చువల్లీ 660 210 రూపీస్ మనకి ప్రమోషన్ ఉంది. ఫోర్ 410 అయితే కొట్టిండు మనకు. ఏంటిది రిజర్వేషను
ఫైవ్ టెన్కి ఎక్కడి నుంచి గచ్చిబౌలి నుంచి మారేటప్పుడు అంటే బాగానే ఉంది కానీ అప్పుడు ఒక గచ్చిబౌలి రాయదుర్గ పోవాలి. సో మనకైతే 468 అయితే ఇచ్చిండు, 463 ఇచ్చిండు గాయస్. సో 22 కిలోమీటర్స్ మనం. సో ఇది చూద్దాం నెక్స్ట్ ఇంకా రైడ్ ఆల్ చూద్దాం. చూసిరుగా 18 కిలోమీటర్లు 1 అవర్ అట, ఏం చెప్తాం మరి ఇక తప్పదు తీసుకున్నా. ఎయిర్పోర్ట్ పడ్డది 27 కిలోమీటర్లు 350 అట, ఇది బెటర్ కదా తీసుకున్నా వెళ్దాం. సో ఈ రైలు అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చింది. సో ఎంత ఇచ్చిండో చూద్దాం ఒకసారి, డీటెయిల్స్లోకి వెళ్ళి చెక్ చేసుకుందాం ఎంత ఇచ్చిండో. అప్డేటింగ్ ఎర్నింగ్ అనేది పడుతుంది. 330 ఇస్తా అన్నాడు, ఎంత 300 ఇస్తాడు అనుకుంటా చూద్దాం. ఓ 318 ఇచ్చిండు గైస్, 1 hour 4 minutes 19.3 kilometers వచ్చినాము. నాకు 18 అనే చూపించిండు అంత వచ్చింది. సో మనకి ఏఎన్ఏ కంపెనీలో ఒక పికప్ వచ్చింది నిజాంపేట కట, 16 minutes అట. సో లెట్స్ గో. పోదాం అనేసరికల్లా క్యాన్సిల్ చేసిండు, ఏం చెప్పాలి. సో ఈ రైలు అయితే మనకు 195 వచ్చింది, కస్టమర్ అయితే 200 ఇచ్చిండు. ఇంకో రైడ్ కూడా వచ్చింది మనకు మల్కాజ్గిరి వెళ్ళాలట. సో మనోడు ఎక్కడున్నాడంటే ఎస్ఆర్ నగర్లో ఇక్కడ ఉన్నాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 3 కిలోమీటర్ చూపిస్తుంది చూద్దాం. సో మనకైతే రైల్లో 247 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో మనోడికి ఎంత వచ్చింది ఎంత అయింది అనేది చూద్దాం. ఇక్కడ లాలాపేటలో డ్రాప్ అయితే అయిపోయింది, మనకు అప్డేటింగ్ ఎర్నింగ్ అని వస్తుంది చూద్దాం. సో మనకు 332 అయితే ఇచ్చిండు. సో ఇప్పటివరకు అయితే 226 కిలోమీటర్స్ అయితే తిరిగినాము, ఎటైనా తిప్పిండు. ఓకే మీకు ఫ్యూయల్ అప్డేట్ ఇచ్చేస్తా. సో చూసిరు కదా ఇవాళ మనకు 1294 అంటే మొత్తం 1200 ఎంత అంటే 1300 వేసుకుందాం. ఇంకా 94 అంటే 1300 వేసుకుందాం, 1300 రూపాయలు ఫ్యూయల్ అయితే కాలింది. సో యాక్చువల్లీ నాకు గాలి తెలిసిన ఫ్యూయల్ అయితే ఈరోజు ఓన్లీ 1100 రూపీస్ కావాలి, 200 రూపీస్ ఎక్కువ కాలింది. ఎందుకనంటే సో ఈరోజు అయితే ఏసీ బీభత్సంగా వాడినాము, ఇంకోటి డ్రైవర్ అని పడ్డది మనకు. ఎయిర్పోర్ట్ నుంచి అప్పా జంక్షన్కు ఖాళీకి వచ్చినాము, అక్కడి నుంచి మళ్ళీ హిమాద్నగర్ వచ్చి హిమాద్నగర్ నుంచి ఎల్బీనగర్ నుంచి నాగోలు వరకు ఖాళీకి వచ్చినాము, మళ్ళీ నాగోలు కొత్తపేట వరకు ఖాళీకి వచ్చినాము. సో మోస్ట్లీ ఒక 30 కిలోమీటర్స్ వరకు మనకైతే డ్రైవర్ అని పడ్డది. ఇది ఇవాళ వీడియో, రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్ సనీ.